శ్రీ గురుభ్యో నమః శుభం మియాతు. ధను రాశి వారికి మకర మాసం అంటే మకరంలోకి రవి ప్రవేశించిన తర్వాత ఫలితాలు ఏ విధంగా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ మకరంలో ప్రవేశించండి ధనురాశి వారి సెల్లెంటే ధనురాశి ఆల్రెడీ శనీశ్వరుడు ఉన్నాడు, శనితో పాటు రవి కూడా కూర్చున్నాడు అక్కడ, వాళ్ళిద్దరికి పడదు కాబట్టి ఒక తర్జన బలం చేసి నిర్ణయం కరెక్ట్గా తీసుకునే విధంగా నానా నరకం చూపించే అవకాశం. ఒకటి ఏళ్ళనాటి శని తర్వాత రవి వచ్చి కూర్చోవడం, ఈ రెండు కూడా డిసడ్వాంటేజ్ ధనురాశి వారికి. ఎప్పుడు మకర సంక్రాంతి వరకు, ఎప్పుడైతే మకర సంక్రాంతికి రవి ఎప్పుడైతే మారుతాడో మకరంలోకి మారుతాడో అప్పుడు వీళ్ళకి ఒక రిలీఫ్ అనేది వస్తుంది బాగానే. తర్వాత వీరికి వ్యయంలో 12 కుజుడున్నాడు, కుజుడు కూడా అప్పుడే మారుతాడు. కుజుడు 12 ఉండడం ఏంటంటే వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం విపరీత రాజయోగం అంటాం కాబట్టి ఈ కుజుడు దాటి భూ సంబంధ వ్యాపార వ్యవహారాలను చేసే వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాభంలో గుండు కూడా బాగానే పనిచేస్తారు. అష్టమరాహు యొక్క ప్రభావం కొంత కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో తప్ప. అదర్వైజ్ ఈ ధనురాశి వారికి రవి రిమూవ్ అవడం వల్ల ధనురాశిని మకరంలో ప్రవేశించినది బిగ్ రిలీఫ్ కాబట్టి అనుకున్న పాలనకి శ్రీకారం చుట్టుకపోతే 2018 జనవరి 18 నుండి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు రవి ప్లస్ శని రాశిలో ఉండడం వల్ల జరుగుతున్న నష్టము, ఆరోగ్యము విషయంలో జరిగిన నష్టము, వ్యాపారంలో జరిగిన నష్టాన్ని అధిగమించడానికి దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన హోమాన్ని కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే జరిగిన నష్టాన్ని రిపేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ అది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు శని ప్రభావం కూడా తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం, దానికి సంబంధించి హోమం చేసుకోవడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతు.